ఈ యొక్క పార్టీ యొక్క గుర్తు గాజు గ్లాస్ అమ్మా, టీ గ్లాస్ ఉంది కదా, వచ్చేది బాబా ఒకసారి మొక్కలు నాలుగు వేలు పోతే దానికి మనకి ఎంత తీసుంటది. ఇవ్వ ఈ గుర్తమ్మా, అధికారంలోకి వస్తే మనం ఇప్పుడు గుర్తులైన వేస్తున్నారు, అవి మనం వండిపోతున్నాం, ఎవరం కూడా అట్టు పోసుకుంటున్నాం, లేకపోతే 8 రూపాయలు 9 రూపాయలు అమ్ముకుంటున్నాం. అదేమని చెప్పేది 5 సంవత్సరాలమ్మా అయిపోయింది కదమ్మా, ఎనకనక అధికారంలోకి వస్తే ఆ బియ్యం బియ్యం అనేది ఇవ్వకుండా మీ ఆడవాళ్ళ అకౌంట్ లోకి 2500 నుంచి 3500 రూపాయలు డబ్బులు వేస్తారు. ఓన్లీ మీరు ఆడికి పోయి అవసరం పని లేదు, మీ అకౌంట్ లోకి వచ్చేస్తే డబ్బులు తాడితే అప్పుడు మీ మంచి బియ్యం కనుక్కోవచ్చు, కనుకోవచ్చు, కనుకోవచ్చు. అది కాకుండా అమ్మా గ్యాస్ సిలిండర్ క్వాంటిటీ ఎంత అవుతుందమ్మా, 950 నుంచి 1000 రూపాయలు అవుతుంది అవునా? అవి వచ్చేసి మనకి ఉచితంగా ఇస్తాడమ్మా, ప్రతి సంవత్సరం కూడా 6 సిలిండర్లు ఉచితం. ఈ ఉచితంగా ఎట్లా ఇస్తాడు ఆయన, 950 అంటాడేమో. ఇది ఉత్పత్తి అయ్యేది తూర్పు గోదావరి జిల్లాలో అమ్మా, అది మన కాడ నుండి ఏరే వాళ్ళకి మనం అమ్ముకుంటున్నాం. అట్లా కాకుండా మన కాడ ఉత్పత్తి అయ్యే గ్యాస్ ని మనం వాడుకున్న తర్వాత అమ్ముకుందాం అని చెప్పేసి నేను వినూత్నంగా ఆలోచించి ఇట్లా ఫ్రీగా ఇవ్వచ్చు అనుకున్నాక నేను ఇస్తాను చెబుతున్నాను. అందరిలాగా మేము ఐ చేస్తాం నేను చెబుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు రుణమాఫీ చేస్తా అంటున్నారు అన్ని పార్టీల వాళ్ళు. రుణమాఫీ కంటే కూడా ముందు కావాల్సింది ఫస్ట్ పనిచేసిన ఊరికి కౌలు చేసుకునే వాళ్ళకి ముందు మంచి జరగాలి, అంతేనా కదమ్మా? వాళ్ళ కోసం కూడా ఒక మంచి ఏర్పాటు చేస్తా అన్న మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ, కౌలు రైతు కోసం ఒక మంచి ఏర్పాటు చేస్తా అన్న మొట్టమొదటి పార్టీ ఈ పార్టీ అమ్మా. మనం ఏంటంటమ్మా ఈ రుణమాఫీలు ఇవన్నీ నమ్మాల్సిన పని లేదు, మనకు కావాల్సిన గిట్టుబాటు ధర కావాలి ఫస్ట్, అప్పుడే మనకు మంచి జరిగింది. ఈ పని ఎవరు చేస్తారు? రుణమాఫీ చేస్తారు, రుణమాఫీ ఎవరు కావాలి మనకి? ముందు కట్ట తక్కువ రేటుకి 200కి ముందు కట్ట, 1500 పెట్టుకునే బదులు అవి చేసేసారు, కానీ అవి ఎవరు చేయరు, ఇవన్నీ చెబుతున్నారు. ఈ పార్టీ కనుక అధికారంలోకి వస్తాము అలాంటి మంచి పనులు చేస్తాం, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు దాకా ఎన్నో పార్టీలు మనం ఓటేసి ఒక్కసారి మీరు ఆలోచించోటే ఓటుని ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోండి, అర్థం అవుతుందా? ఒక్కొక్క కుటుంబానికి